కర్నూల్ జిల్లా బనగనపల్లె పట్టణం శివారులోని అయ్యప్ప స్వామి ఆలయం యాగంటిపల్లె రోడ్ ఆటో నగర్లలో ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇంటి స్థలాలను బనగనపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పేదలకు ప్రభుత్వం ఇవ్వనున్న ఇంటి స్థలాలపై చర్చకు రావడంతో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే సంతోషించాల్సింది పోయి రాష్ట్రంలో టీడీపీ అనుచరులతో కోట్లకు వెళ్లి అడ్డుపడుతున్నారన్నారు. అయితే నిన్న టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి స్థలాలను పరిశీలించి ఇవి నేట మునుగుతాయని అందుకే తాము అడ్డుపడ్డామని చెప్పారన్నారు. అందుకే బీసీ జనార్దన్ రెడ్డికి తాను ప్రతి సవాల్ విసురుతున్నారని ఈ స్థలాలు నేట మునుగుతాయా అని చంద్రబాబు ఇల్లే అమరావతిలో నేట మునిగిందని అక్కడ లేని బఫర్ జోన్ పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే వీరికి బఫర్ జోన్ గుర్తుకు వస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి ఇల్లే జుర్రేరు వాగు వద్ద బఫర్ జోన్లో ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ గుండం నాగేశ్వర రెడ్డి, షేక్ ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ అబ్దుల్ ఖైర్, పట్టణ మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, ఎవరెస్ట్ బాబులతో పాటు పట్టణంలోని మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మీ దగ్గరన్న అధికారం గతంలో అధికారం అదంతో పనులు చేయకుండానే అంటే నీరు చెట్టు పనులు చేయకుండానే కోర్టులు దండుకున్నావు, రోడ్లు లేకుండానే కోర్టులు దండుకున్నావు, కార్యకర్తలను వాళ్ళ యొక్క శ్రమలు దోసుకున్నావు. వాళ్ళ కార్యకర్తలు పనిచేస్తే నువ్వు నీ పేరు మీద ఎలక్షన్ టైంలో 30 కోట్లు డ్రా చేసుకొని తిన్నావు, ఎలక్షన్ ఖర్చు పెట్టావు, నువ్వేం బాగుపడతావు? ఈరోజు కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు, నీ గురించి ఏం మాట్లాడతారో విను. కనీసం ఈరోజు నీకు పాత ఎందుకంటే డబ్బు మతం ఎక్కువైపోయింది, ఆ డబ్బు మతం ఎక్కువైపోయి నేను ఆడగొంట ఈడగొంట మరి ఏదైనా నువ్వు ఎక్కడ ఏం విప్తా ఉన్నావు? నువ్వు ఈ గడ్డి విప్పుతట్టువా లేకుంటే కోడిగుడ్డు మీద ఈకలు విప్తున్నారా? 5 సంవత్సరాలు ఏం చేస్తూ ఉన్నారు మీరు? 5 సంవత్సరాల నుంచి మరి 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎక్కడ గడ్డి విప్పినావు? అంటే ప్రజలు ఆ రోజు గుర్తురాలా? చంద్రబాబు నాయుడు కానీ మీకు కానీ మీకు ఆ రోజు మీ కడుపులు నింపుకోవడానికి మీ బీరు వాళ్ళ డబ్బులు దాచుకునేదానికి పనులు చేయకుండానే పనులు చేసినట్టు బిల్లు చేసుకునేసి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి మళ్ళీ మీకు మళ్ళీ పోలవరం దగ్గర పోయి జయము జయము చంద్ర అన్న అని చెప్పి మళ్ళీ పాడు 83 కోట్లు అంట. ఇది ప్రజాధనం కాదు, ఇట్లా పేదలకు వాళ్ళకు స్థలాలు ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే వాళ్ళు రోడ్లు వేసి నీటికి వసతి కరెంటు వసతి కల్పించి బాగుండదు? నిన్ను పొగిడేదానికి నేను మీ నాయకుడిని పొగిడేదానికి పాటలు పాడించుకుంటా, ఇది ప్రజాధనం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసెంబ్లీలో మాట్లాడినారు, ప్రతిదానికి అడ్డు తగులుతారు. ఇక్కడ అంతే, ఇక్కడ మంచి పని చేస్తాము అయ్యా, మేము ఇక్కడ స్థలాలు ఇస్తాము. ఎవరైనా ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళకు కూడా ఇస్తాము, అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తాము, మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా రాని వాళ్ళు ఉంటే 3 నెలలు టైం ఇస్తాము, 3 నెలల లోపల ఎవరైనా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇంటి పట్ట ఎవరు రికమెండేషన్ అవసరం లేదు, ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుని రికమెండేషన్ అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, కమ్యూనిస్ట్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, వైసీపీ అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా అందరికీ వస్తూ ఉన్నాయి కదా, ఎవరన్నా రాకుండా అడ్డుకుంటా ఉన్నారా? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక 100 ఇళ్ళు వచ్చినాయంటే ఎప్పుడు మీ బంధువులకు మీకు మేము ముడ్డి కడిగే వాళ్ళకు తప్ప ఎవరికైనా ఇచ్చినారా మీరు? ఏ రోజైనా 10 మంది పేదవాళ్ళని చూసి ఆయా పేదవాడు పాపం వాడు ఇల్లు లేని వాడు ఉన్నాడు వానికి సాయం చేయాలా, వాడికి ఇంటి పట్ట ఇప్పాలని ఏనాడని ఆలోచన చేసినారా? మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇస్తా ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇలాంటి వ్యక్తులకు ఎందుకు అడుగుమంట? ఎందుకంటే మీకు ప్రజలకు బాగుపడడం కానీ, ప్రజలకు పట్టాలు ఇవ్వడం కానీ, ప్రజలకు ఇల్లు కట్టించి వాళ్ళని ఒక ఇంటివాడిని చేసి మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంది అని చెప్పుకునేదానికి వాళ్ళకు